Please subscribe Vanna YouTube channel. పూర్వము సత్యవాకు గల ఉల్కాముకుడనే రాజోకతను ఉండేవాడు. అతడు సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు. అతను భద్రశీల అను నదీ తీరమున భార్యతో కలిసి సత్యవ్రతం ఆచరిస్తూ ఉండేవాడు. అలా వ్రతము చేయుచుండగా అక్కడికి వ్యాపారం చేసే ఒక వైశ్యుడు వచ్చి, ఓ రాజా, ఇది ఏమి వ్రతము, దీని ఫలితమేమిటి అన్నాడు. రాజు వివరంగా చెప్పి, నాకు పిల్లలు లేరు, పిల్లలు పుట్టడానికి చేస్తున్నాను అనగానే ఆ వైశ్యుడు, ఓ రాజా, నాక్కూడా లేరు, నేను కూడా చేస్తాను అంటూ ఆ రోజు ఇంక వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్లి భార్య లీలావతికి విషయం చెప్తాడు. తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతం చేస్తానని మొక్కుకుంటాడు. కోరిన కోర్కెలు తీర్చే సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదిస్తాడు. ఆపద మొక్కులు సంపద మరుపులు అని ఊర్కే అనలేదు. అమ్మాయికి కళావతి అనే నామకరణం చేశారు. కానీ ఆ వేడుకల్లో స్వామిని మరిచారు. ఆ అమ్మాయి దినదినము శుక్లపక్ష చంద్రునిలాగా వృద్ధి పొంది యుక్త వయసురాలయ్యింది. భార్య ఎప్పుడు గుర్తు చేసినా పెళ్లికి చేద్దాంలే అని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. యుక్త వయసు రాగానే తగిన వరుణి కోసం విచారిస్తే కాంచన నగరంలో ఒక సుందరాంగుడు గుణవంతుడైన వైశ్యకుమారుడున్నాడని విని అతనితో పెళ్లి నిశ్చయించాడు. అప్పుడైనా మాట నిలబెట్టుకున్నాడా అంటే పెళ్లి సంబరంలో పడి దేవుణ్ణి మరిచాడు. దేవుడి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. దాంతో నారాయణమూర్తి కోపించిన వాడై తగిన సమయం కోసం వేచి ఉన్నాడు. కొంతకాలమయ్యాక మామా అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తం చంద్రకేతు రాజకుమారుడుండే రత్నసానుపురానికి వెళ్లారు. ఆడిన మాట తప్పిన వైశ్యునికి గొప్ప దుఃఖము కలగాలని సత్యనారాయణ స్వామి శపిస్తాడు. ఆ శాప వశముచే ఎవరో చేసిన నేరానికి వీళ్లు బలవుతారు. ఒక దొంగ రాజు సొమ్ము దొంగలించి భటులు వెంటబడుతుంటే భయపడి వీళ్లున్న చోట ఆ డబ్బు వదిలేసి పారిపోతాడు. ఇంకేముంది, ఆ భటులు మామా అల్లుళ్లనే పట్టుకుపోయారు. రాజువారిని భయంకరమైన కారాగృహంలో బంధించి వాళ్ల డబ్బంతా స్వాధీనపరుచుకున్నాడు. వాళ్ల కష్టాలు అక్కడితో ఆగలేదు. సత్యనారాయణ స్వామి శాపం వలన ఇంటికి దగ్గర పరిస్థితి కూడా విషమించింది. ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా అపహరించారు. తినడానికి తిండి లేక సరైన ఆరోగ్యం లేక ఇల్లిల్లు తిరిగి డబ్బు సంపాదించేవారు. అలా తిరుగుతుండగా ఒకరోజు ఎవరింట్లోనో సత్యనారాయణ వ్రతము చేస్తుంటే చూసి చివరి వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటికి వస్తుంది. కళావతి ఆలస్యంగా ఇంటికి చేరిన పెళ్లైన కూతుర్ని ముందు విషయం వినకుండా నానా దుర్భాషలాడింది తల్లి. తర్వాత విషయం విని తన తప్పు తెలుసుకుంటుంది. అంతేకాకుండా తాము మర్చిపోయిన సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చెయ్యాలని నిశ్చయించి భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులతో కూడి ఆ వ్రతం నిష్ఠగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంది. తన భర్తను అల్లుణ్ణి క్షేమంగా ఇంటికి చేర్చమని పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కరిగిన సత్యదేవుడు వెంటనే తగిన చర్య తీసుకున్నాడు. సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ వైశ్యుల అమాయకులని వాళ్లని విడుదల చేసి వాళ్ల డబ్బులు వాళ్లకిమ్మని, అలా చెయ్యని పక్షంలో అతనికి రాజ్యనష్టం, పుత్రశోకం, ధన నష్టం కలుగుతుందని బెదిరించాడు. సత్యదేవుడు కోరిన రీతిగానే ఆ రాజు మర్నాడు నిండు కొలువులో తన స్వప్న వృత్తాంతం చెప్పి ఆ వైశ్యులని చెరనుండి విడిపించాడు. ఆ వైశ్యులకు ఇంక భయము లేదని, దైవవశము వలన ఈ దుఃఖము కలిగిందని చెప్పి వాళ్లకి స్నాన పానదులు చేయించి మంచి బట్టలు ఇచ్చి వాళ్లకింపు డబ్బు ఇచ్చి వెళ్లిరమ్మని ఆశీర్వదించి పంపాడు.